రాహుల్ సార్, రాహుల్ సార్, సార్ ఈ మధ్యనే మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ వాళ్ళది మధ్యంతర రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారము శాశ్వత మరమ్మతులు సాధ్యపడవు, కేవలం తాత్కాలిక మరమ్మతులు, అది కూడా ఆ స్ట్రక్చర్ని స్టేటస్ కో మెయింటైన్ చేయడానికే వచ్చింది. ఈ మరమ్మతులు అయినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డ్యూ టు ద హైలీ డిస్ట్రెస్ కండిషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అని అన్నారు సార్. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ ఏమో గోదావరి ఈ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిని కావేరికి ఎత్తుకుపోతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అన్నారు. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోవడం, వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం, కూతురు జైలుకు వెళ్ళడం వల్ల ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారు మానసిక ఒత్తిడిలో రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు 3 డేస్ బ్యాక్ ఇచ్చింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మేము కంప్లీట్గా దాన్ని సమీక్షించలేము, సాంకేతిక నిపుణులతో చర్చించలేదు, కాబట్టి అది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నదుల అనుసంధానం అనేది ఆఫీస్లో కూర్చొని పేపర్ల మీద గీసుకున్నంత అల్కగా కాదు. నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన యొక్క అవసరాలు, మన యొక్క వాటా కోటా నిర్ణయించకుండా ఎవరో వచ్చి తరలించుకొని పోతారని, జనాలను భయపెట్టాలని, కృష్ణా జలాలను అప్పజెప్పేసిండని రోజుకొక విధంగా వారు మాట్లాడుతున్నారు. వారి పట్ల నాకు సానుభూతి ఉన్నది. నిజంగానే వారు అధికారం కోల్పోయినరు, ఆరోగ్యం దెబ్బతిన్నది, అనుకోకుండా కింద పడడం ప్రమాదం వల్ల వారికి ఏం జరిగిందో మీకు తెలుసు. కూతురు కూడా జైల్లో ఉన్నది కాబట్టి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి నా సానుభూతి చూపిస్తున్న, కానీ వారు చెప్తున్న దాంట్లో ఏది కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. వారు చెప్పేది వారే నమ్మడం లేదు. నన్ను ఏదో ఒకటి అనాలి కాబట్టి అదే పనిగా ఆ పనిలో ఉన్నాడు. కాబట్టి రాహుల్, మీరెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. సార్, నేను వంశీ, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్. సార్, సార్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ బిలాంగింగ్ టు ఏ నేషనల్ పార్టీ, హౌ డు యూ జస్టిఫై యువర్ కామెంట్స్ లైక్ సౌత్ వర్సెస్ నార్త్ డివైడ్ అండ్ గుజరాత్ వర్సెస్ తెలంగాణ అండ్ ఆల్, బికాస్ యు ఆర్ నాట్ ఏ రీజనల్ పార్టీ లీడర్. ఎస్, నేను ఎప్పుడైనా మనం ప్రాతినిధ్యం వహించేటప్పుడు మనం చెప్పేటప్పుడు మన ఊరు, మన ప్రాంతము, మన హక్కులు, ఇర్రేషనల్గా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు రేషనలైజ్ చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీకి మా మీదనే ఉంది. అందరికీ సమాన అవకాశాలు, సమాన వెసులుబాటు ఉండాలి. ఇవాళ గుజరాత్ వాళ్ళు ఇతరులకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ఒక పెత్తందారి పోకడతో పోతున్నారు కాబట్టి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ పార్టీగా మా బాధ్యత అది, ఎందుకంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది కూడా మనం ఎందుకు అనుకుంటున్నాం, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. సో ఇది సందర్భం కాబట్టి ఈ అంశాలను లేవనెత్తినా. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యను తీవ్ర రూపం దాల్చక ముందే వారు సవరించుకుంటే మంచిది.